నేను కాఫీ మిక్స్ చేసేవనా? ఒక నిమిషం. అడయార్లో కాశీనాథన్ ఒక పెద్ద మనిషి ఉన్నాడు తెలుసా? ఓ తెలుసే, పెద్ద కోటీశ్వరుడు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే చేసేస్తారు. అంత మంచి మనిషి. రేపు నీ ఫ్రెండ్స్ తో అతనింటికి వెళ్తున్నావు. వెళ్ళి అతని డొనేషన్ అడిగే సాకుతో ఆ ఇంట్లో అతనికి తెలియకుండా ఎవరికంట పడని చోట ఈ మైక్ ఫిక్స్ చేయి. ఫిక్స్ చేసి బయట కారులో కూర్చొని లోపల ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది ఒక క్యాసెట్ లో టేప్ చేయి. నెక్స్ట్ టైం నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ క్యాసెట్ నాకు. మరటోడిని కట్టుకుంటే దెబ్బలు తినే చావాలన్నది కరెక్ట్ గా ఉంది. ఇలా చూడండి, మీరు నన్ను లవ్ చేస్తారని ఎంతో ఆశగా వస్తే మీలాగే నాకు పోలీస్ ఉద్యోగం ఇస్తే ఏమిటి అర్థం? నన్ను లవ్ చేసే అమ్మాయికి కొంచెమైనా పోలీస్ బ్రెయిన్ ఉండాలిగా. అది చెక్ చేయడానికే టెస్ట్. ఓకే, ఇందులో నేను పాస్ అయితే నెక్స్ట్ లవ్వే కదా. చెయ్యి, తర్వాత చూద్దాం. కమిషనర్ కూతుర్ని అద్దెకు కొట్టేస్తాను. సరే ఓకే, ఇంకో వన్ అవర్లో వస్తాను. ఇంత మండు టెండలో ఈ కూరగాయల కొట్టినించి ఎలా ఇంటికి వెళ్ళగలను అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏంట్రా చూస్తున్నావు? స్టార్ట్ చేయరా, వెళ్దాం. ఇదిగో చూడమా, డ్యూటీ టైంలో గవర్నమెంట్ బండి ఎక్కడం తప్పు. దిగ ఆటోలో వెళ్ళు. ఏమిట్రా నీ గవర్నమెంట్ నీ డ్యూటీ? నాకంటే నీ గవర్నమెంట్ డ్యూటీ ఎక్కువట్రా, పద. ఇలా చూడు, నాకు ముఖ్యమైన పని ఉంది. ఊరికే లొల్లలో మాట్లాడుకో. దిగు. అమ్మమ్మా, మా అబ్బాయి జామ చెట్టు మీద నుంచి కింద పడి కాలు నొప్పి అంటున్నాడు. కాలు బెణికిందో ఎముక విరిగిందో చూసి చెప్పండి అమ్మా. ఒరే, నీ వాటికి నువ్వు జీపు తీసుకుని వెళ్ళిపోకు. వెనకాల కాయగూరలున్నాయి, అవి తీసి లోపల పెట్టి వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సారీ బావా, నాకు ఆఫీసులో ముఖ్యమైన పని ఉంది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను క్షమించండి. అదే చెప్పాను కదా, నాకు ముఖ్యమైన పని ఉందని. మధ్యాహ్నం అయితే వీలైతే త్వరగా వస్తా. చాలా వెళ్దాం, ఇప్పుడు ఎలాగో వచ్చారు కదా. నేను మీకోసం ఆశగా కొడుములు రెడీ చేసి ఉంచాను, అదైనా తిని వెళ్ళండి. ఇలా చూడు ఈ కొడుములు, తినండి. ఇలా చూడు, ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే నా చేతి దెబ్బలు తింటావు. ఈ రోజు వేరే టెన్షన్ లో ఉన్నాను, దయచేసి అర్థం చేసుకో. కొడువులు తిన్నారంటే టెన్షన్ అదే తగ్గిపోతుంది. వెళ్ళి కొంచెం నీళ్లు పట్రా. ఇంకా తినలేదు, అప్పుడే నీళ్ళు ఎందుకు? తింటాలే, వెళ్ళి నీళ్లు పట్రా. సరే. ఎలా ఉన్నాయి బావా కుడుములు? టాప్. కుడుముల విషయంలో నీ చేతి పాకం మరికెవరికి రాదు. నేను చేసిన కుడుములు మాత్రం టాపు, నేను తినిపిస్తే మాత్రం తప్ప. నువ్వు కుడుములండి, నీ చేతి తినిపిస్తే సూపర్. మరెందుకు కాసేపు ముందు నేను తినిపిస్తానప్పుడు మీరు అంతగా బెట్టు చేశారు? చిన్నపాప, ఏమి నువ్వు అనేది? కాసేపు ముందు నువ్వు నాకు తినిపిస్తానన్నావా? మరి కాసేపు ముందు నేను తినిపిస్తానన్నప్పుడు నా చేయి విదిలించుకొని కొట్టడానికి చేయెత్తారు. ఆ తర్వాత నేను ఫోర్స్ చేసి చిన్న పీసు నోట్లో పెట్టాను. అయ్యయ్యో, దానికి మీరు కుట్లు వేయట్టు చూసారు. అయ్యయ్యో, ఏంటి చిన్నపాప, ఏంటేంటో చెప్తున్నావు. ఇలా చూడు, నిన్న నీకు నాకు గొడవ, అందుకోసం నిన్ను బుజ్జగించాలి అనుకుని కుట్లుడు పోయినా నీ పావడా జాకెట్లు తీసుకెళ్లి జస్ట్ కుట్టించుకుని ఇప్పుడే తీసుకొస్తున్నా. కానీ నువ్వు నాకు తినిపించడం ఏంటి? నేను నిన్ను కావడం ఏంటి? కొంచెం ఉండండి, ఇంతకు ముందు వేరే కోటు వేరే బనియన్, అప్పుడు కళ్ళెద్దలు కూడా లేవు. అయ్యయ్యో, కరెక్ట్ చిన్నపాప, ఎవడో ఒకటి దూరాడు, ఏదో గందరగోళం జరిగిపోయింది. కాదు బావా, నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? నేను చాలా పెట్టి పుట్టాను. ఏమిటి చిన్నపాప చెప్తున్నావు? మీకు డైలీ దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి ఈ రోజు నాకు కూడా దర్శనమిచ్చారు. అరచి నోరు మూసుకో. ఆంజనేయుడేమిటి, మన ఇంటికి రావడం ఏంటి? ఏంటి బావా, కొద్ది రోజులకు ముందు మీరేగా పావుడు రంగుడు సక్కుపాయి కథ చెప్పారు. అవును, ఆ రోజు ఏదో బుద్ధి లేక వాగాను, అందుకని దాన్ని నమ్ముకుని మాట్లాడితేలా. మరైతే కాసేపటికి ముందు ఇక్కడికి వచ్చింది ఆంజనేయుడు కదా?
కాదు, ఆంజనేయుడు పక్కా బ్రహ్మచారి. ఆయనకేదో విన్నాను ఈ వడమాల ఇదంటే ఇష్టం, కాని వచ్చినోడు ఫ్రాడ్ రాస్కెల్. అందుకే పరాయి వాళ్ళ ఇంట్లో ధైర్యంగా దూరి కుడుములు మెక్కేసి మరీ వెళ్ళాడు. ఏమిటిది, నేను ఇక్కడున్నాను, నా కొడుకు ఎవరు చూసినా అన్న అంటున్నాడు. ఎరా నీకు నేనే నాన్న కదా, ఎందుకు ఇద్దరు నాన్న అంటున్నావు? అయ్యో ఏమి ఇచ్చాను పాప, అయ్యో ఏమి నువ్వు అనేది, ఏదో కుడుములు మాత్రం తినిపించానన్నావు కదా. లేదు పాప, అది వేరే ఇది వేరే, కుడుములకి శీలానికి ఏ విధమైన సంబంధం లేదు. అయ్యో చిన్నపాప నువ్వు కాసేపు ఈ కుడుముల విషయం మర్చిపో. ఇప్పుడు నాలాంటి వాడు ఒకడు ఉన్నాడే, అది నా పోస్ట్ లో ఉన్నాడే, వాడిని ఏం చేద్దాం, దానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు. కరెక్ట్ బాబా, మీ పోలికల్లో ఇంకొకడు ఉండడం ఏ రోజైనా ప్రమాదమే. మీరు తిన్నగా ఆఫీస్ కు వెళ్ళండి, వాడికి తెలియకుండా పొంచుండి వాడు ఏమేం చేసేది కనిపెట్టండి. ఏం సార్ ఆఫీస్ కి వెళ్ళి కొత్తగా వచ్చిన కంగారుగా చూస్తున్నారు? లేదు, ఏదో ఒక తేడా కనిపిస్తుంది అందుకని చూశాను. నువ్వు వెళ్ళు. హలో, నేనే మాట్లాడుతున్నాను. నేనే అంటే? నేనే మాట్లాడుతున్నానండి, ఏ విషయమైనా పర్సనల్ గా మాట్లాడుకుందా ఫోన్ లో మాట్లాడుతానని చెప్పారు, కానీ ఇక్కడ మ్యాటర్ కొంప మునిగే విషయం. ఎవరు కొంప మునిగే విషయం? మీరు చెప్పినట్టుగానే ఆ విఐపి ఇంట్లో మైక్ ఫిక్స్ చేసి కార్ లో వచ్చి అంతా విన్నాను. 24వ తారీఖు ఎయిర్పోర్ట్ లో కొన్ని లక్షలు విలువ చేసే మత్తు మందులు మీ ద్వారా స్మగ్లింగ్ చేస్తారట. అయ్యో నా ద్వారానా? హలో హలో హలో, నమస్కారం. నమస్కారం, నా పేరు రాము. ఈ ఇంట్లో ఉన్న చిత్ర అనే ఆవిడని చూడాలి. నేను చిత్ర ఫాదర్ని, మీకేం కావాలో చెప్పండి. రాజా నాకు మామయ్య అవుతారు. ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడమ్మా, ఇంత అందమైన బిడ్డను చూడడానికి వాళ్ళ నాన్న పెట్టుకోవట్లేదు. తప్పకుండా చూస్తానండి. ఎందుకు చూడండి, మిస్టర్ ప్రకాష్ ఇది ఎవరు బిడ్డో తెలుసా? తెలీదు. అదే ఎందుకు అలా చూస్తారు, నా చెల్లెలు సీత కన్నా బిడ్డండి. తీసుకోండి, అరే ఎత్తుకోండి, పర్వాలేదు. నాకు అలవాట్లేదు. అదే అలాగంటే కుదరదండి, అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అతి త్వరలోనే ఈ బిడ్డని మీరు ఎత్తుకుని తీరతారు, అది నేను చూసే తీరతాను. రాజా బిడ్డని తీసుకొచ్చి ఉయ్యాలో వేయి బాబు. ఇదిగోండి నా ప్రేమ కానుక. వదండి వదు. మీకు కాదండి బిడ్డకి. ఇదిగో నా కానుకగా బిడ్డ కొనివు ఉంచు. మిస్టర్ ప్రకాష్ ఈ బిడ్డకి మీరేమివ్వరా? అవసరం లేదు, అంత మాట అనకూడదు. బిడ్డకి ఏమి ఇవ్వలేదంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? తీసుకో రాజు. నా మాట విను. అరే ఏమిటండి నీ చేయని నన్ను వేయమంటే ఎట్లాగా, మీరే తీసుకొచ్చి పిల్లవాడికి వేయండి, నేను విను. ప్రకాష్ అది రాజా చేతికిస్తే ఆయన ఎలా తీసుకుంటారు, నువ్వే దాన్ని బిడ్డ మెళ్ళో వేయి. అవును రండి, మీరే వేయండి. రండి రండి, కమాన్ రమ్మంటే. చూసారా పిల్లలంటే ఆయనకు అంత ప్రేమ, పిల్లలంటే ఆయనకు అంత ప్రాణం. వేస్తారు వేస్తారు, మనం వద్దని చెప్పిన ఆయన వెండు వేయండి వేయండి. ఆహా చూసారా ఎంత